దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనందరికి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి, అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి, అంత మాత్రమే కాకుండా భూమి మీద ప్రభు మనల్ని సజీవులుగా ఉంచారు, క్షేమం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, అన్ని విధాలుగా ప్రభు మనకు తోడుగా ఉండి సహాయం చేశారు. అందుని బట్టి ప్రభునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రభుని స్తుతించాలి, ఆయన కొరకు నమ్మకంగా మనం ఈ లోకంలో జీవించాలి. కనుక మరి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు కూడా మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. కనుక అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలివాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నిన్ను బాగు చేస్తున్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. తలలు వంచండి. స్తుతికి పాత్రుడా, స్తుతికి యోగ్యుడా, స్తుతికి కారణభూతుడా, స్తుతి నొందదగిన దేవుడా, స్తుతులపై ఆశీనుడా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మీకు స్తోత్ర. ఈ సమయమందు చదువుబడిన నీ లేఖనను బట్టి మీ స్తోత్ర. నీ మాటలే మాకు అందించండి. నిలబడిన మనుషుడు వట్టివాడు మట్టివాడు, మాట్లాడేది మీరు, బోధించేది మీరు, బోధకుడు మీరు. ఇదిగో నేను చెయ్యి బోధ నాది కాదు, నేను పంపినవాడిదని మీరు చెప్పారు కదా ప్రభువా. కాబట్టి నీ మాటలే, నీ ఆత్మ మాటలు ప్రభు నేటి ప్రపంచానికి, సంఘానికి, ఇదిగో టీవీలో వాక్యం వింటున్న ప్రియ బిడలకు, ఫోన్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ఆత్మీయంగా బలపరచబడి, ఆత్మీయంగా అభివృద్ధిపరచబడి, శారీరకంగా అభివృద్ధిపరచబడి నీ కొరకు నమ్మకంగా సాగిపోయి కృప దాయించమని క్రీస్తునామములు ప్రార్థించి స్తుతించడానికి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ మనకు ఎరికో పట్టణం కనపడుతుంది. ఎరికో పట్టణంలో ఉన్నటువంటి పట్టణస్థులు అందరూ ఒక్కసారిగా వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మా ఏలివాడమైనటువంటి నీకు ఈ పట్టణము రమ్యముగా ఉన్నది, అది మీకు కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కాదు అని చెప్పినప్పుడు ఎలీషా గారు ఏమన్నాడంటే, మీరు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఒకటి ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటి నేను బాగు చేస్తున్నాను కనుక దీనివల్ల మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదిగా ఉన్నది. నేటికి కూడా, ఇప్పటికి కూడా దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో మరి ఆ ఎరుకు పట్టణానికి వెళ్ళి మనం చూస్తే నీళ్లు, అంతకుముందు నీళ్లు ఎట్లా ఉన్నాయంట, మరి నీళ్లు మంచివిగా లేవు, నీళ్లు నిస్సారమైపోయినటువంటిగా ఉన్నాయి. ఆ నీళ్లు దేవుని బిడ్డలారా, మరి ఎలీషా గారి మాట చొప్పున వారు కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఆ నీటిని బాగు చేసి వెంటనే నీళ్లు మంచిగా మారిపోయినాయి. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, పట్టణం ఎలా ఉన్నది, రమ్యముగానే ఉన్నది. ఇప్పుడు ఈ మన భారతదేశం ఎలా ఉంది, రమ్యముగానే ఉంది. భారతదేశంలో గొప్ప పట్టణాలు ఉన్నాయి, పట్టణాలు రమ్యముగానే ఉన్నాయి, కానీ పట్టణము బాగానే ఉంది. పట్టణంలో ఏమి లేవంటారు వీళ్ళు, పొలాలు లేవంటల. పట్టణము బాగుంది, పట్టణంలో మేడలు మెద్దులు బాగున్నాయి, ఉద్యోగాలు వ్యాపారాలు బాగున్నాయి, పొలము పంటలు బాగున్నాయి, వెండి బంగారాలు బాగున్నాయి, ప్రజలు బాగున్నారు, తింటున్నాం త్రాగుతున్నాం కట్టుకుంటున్నాం,
అన్ని చక్కగా ఏమని అన్నీ బాగున్నా సాగిపోతున్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ నీళ్లు లేకపోతే ఏంటి పరిస్థితి? గమనించండి, నీళ్లు కావాలి. ఏమి లేకపోయినా పర్వాలా, కానీ నీళ్లుంటే మనిషి బ్రతుకుతాడు. నీళ్లు బాగలేదు అక్కడ. దేవుని బిడ్డా, ఆ నీళ్లు బాగుండడానికి ఎలియాక ఆ పట్టణస్తులందరూ కూడా ఎదుగు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషా ప్రవక్తకి వచ్చినప్పుడు ఎలీషా గారు ఏమన్నారంటే, మీరు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి అన్నారు. ఎలీషా గారు చెప్పిన మాట వారు విన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, ఒకే ఒక్క మాట. మరి ఇప్పటికీ కూడా ఎరుకో పట్టణంలో ఆ శపితమైన పాపముకరమైనటువంటి ఆ పట్టణంలో నీళ్లు మంచిగా ప్రభువు మార్చారు. కారణం ఏమిటంటే, దైవ సేవకుని మాట ఆ పట్టణస్తులు విన్నారు. నీవు మరి దేవుని మాట వింటున్నావా? దేవుని మాట విన్నటువంటి సేవకుని మాటను వింటున్నావా? నువ్వేను దేవుని బిడ్డారా, చూడండి, సంఘాలలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఏమండి, అనేక రకాలైనటువంటి ఏమండి జీవితాలు కలిగినటువంటి వారు ఉంటారు. వారికి దేవుని వాక్యానుసారంగా ఒక మాట చెబితే వాక్యం వినరు, వాక్యానుసారంగా లోబడరు, వాక్యం మరి దైవ సేవకుల మాట వినరు. దైవ సేవకుల మాట ఎందుకు వినాలనుకుంటారో? వాళ్ళు అలాగే చెబుతారు అనుకుంటారు. ఒక్కసారి చెప్పినప్పుడు వింటే మరలా రెండోసారి చెబుతారు అనుకుంటారు. లేదా వాళ్ళ కింద మేము బానిసలమా అనుకుంటారో మాకు తెలియదు. కానీ వాక్యానుసారంగా మనం గమనిస్తే ఎలీషా మాట ఎదుగో ఆ పట్టణస్తులందరూ విన్నారు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ లేకుండా అయిపోయింది లోకంలో. దైవ ఎందుకంటే ఏమండి, దేవుణ్ణి కూడా అనేక రకాలైన బొమ్మల్లో ఈయన కూడా ఒక బొమ్మ పెట్టి ఈయన కూడా దేవుడు అనుకుంటున్నారు. సావకుల్ని కూడా విలువలేనటువంటి పరిస్థితి అయిపోయింది. విశ్వాసులు కూడా లోకంలో కలిసిపోతున్నారు. అందుచేత దేవుని మాట వినడానికి సాతాను అవకాశము ఇవ్వనివ్వట్లేదు దేవుని బిడ్డలారా. ఒక్క మాట సరి ఒక్కసారి గమనించండి, ఎలీషా మాట ఆ పట్టణస్తులు విన్నారు. నీరు మంచిదిగా మారటానికి గల కారణమయ్యింది. నీవు మంచిగా మారాలంటే, నీ ఓటలు మంచిగా మారాలంటే, నీ కుటుంబం మంచిగా మారాలంటే, నీ వ్యభిచారైనా వేసి అయినా లేకపోతే అబద్ధికుడైనా త్రాగుబోతుడైనా రకరకాలుగా జీవించే భర్త మంచిగా మారాలంటే, నీ భార్య మంచిగా మారాలంటే, నీ బిడ్డలు నీ చెప్పిన మాటకు లోబడి లోబడాలంటే, వారు కూడా ఆత్మీయంగా రక్షణ పొంది మంచిగా వారు జీవించాలంటే, నీవు దేవుని యొక్క సేవకుడి మాట వినాలి. తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలకు మేలే చెబుతాడు, మంచే చెబుతాడు, మంచి కార్యాలే నడిపిస్తాడు. పిల్లలు చెడిపోవాలని తండ్రి ఎప్పుడు కోరుకోడు. అలాగే ఆత్మీయ తండ్రి కూడా, సేవకుడు కూడా సంఘము బాగుండాలని, సంఘానికి వచ్చేటువంటి పిల్లలు ఆత్మీయంగా ఆర్థికంగా కుటుంబ పరంగా శారీరకంగా ఉద్యోగపరంగా అన్ని విధాలు కూడా దీవించబడాలని సేవకుడు నీకు మాట చెబుతాడు. అది ఖండించినా గద్దించినట్టుగా ఉన్నా అది నీకు ప్రేమతో నీకు చెబుతాడు. అది నీకు యోగక్షేమం కొరకు, అది నీకు మేలు కొరకు. కాబట్టి నీవు నీ సేవకుని మాట వింటే నీకు ఆశీర్వాదం. నీవు దేవుని మాటకు ఆజ్ఞ లోబడితే నీకు ఆశీర్వాదం. ఈ దినాల్లో ఎవరింటున్నారు దేవుని బిడ్డలారా? దేవుని వాక్య విన్నట్టుగానే ఉంటున్నారు. వినటలా, ఇటు పిలిస్తే అటు చూస్తారు, ఇటు చూస్తే ఇటు పిలిస్తే అటు చూస్తారు, ఇటు పలికితే అటు పలుకుతారు. రకరకాలైనటువంటి జీవితాలలో ఏమండి విశ్వాస జీవితము కొనసాగుతుంది. దేవుని మాట వినటం గొప్ప భాగ్యం. దేవుని మాట వినటం ఎంత గొప్ప భాగ్యం తెలుసా? దైవ సేవకుడు మాట వినటం ఎంత గొప్ప భాగ్యం తెలుసా దేవుని బిడ్డగా? ఇంకో చూడండి, ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే ఏమండి, రాజులు 2వ గ్రంథములో 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనం, ఎలీషా నా వల్ల నీకేమీ కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చూడండి దేవునికి బిడ్డరా, ఎలీషా యొక్క శిశువుని భార్య ఎలీషా గారి దగ్గరకు వచ్చి అడుగుతుంది, అయ్యా నా భర్త గారు మీ యొక్క శిశువుడు, ఆయన అప్పులు చేసి చనిపోయారు, ఇప్పుడు అప్పులు వాడు నా దగ్గరకు వచ్చి నా పిల్లలిద్దరిని కూడా తీసుకుని వెళతాను అంటున్నాడు. నా పిల్లలు చిన్నపిల్లలు, అయితే అప్పు తీరే వరకు వారి చేలోనో వారి దొడ్లోనో వారి పనులోనూ పెట్టుకుని నెలకు ఇంతని జమేసుకుని కొంత రుణం తీర్చుకుంటాం, కొంత నాకు ఇస్తానంటున్నారయ్యా. నా పిల్లలు ఎటుగానేటువంటి వారు,
అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఈ చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎలీషా ప్రవక్త విన్నాడు. విని ఏమన్నాడు అంటే, నీ దగ్గర ఏమి ఉన్నది? నా దగ్గర ఏమీ లేదయ్యా, నా దగ్గర ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది. ఏమండి, నా దగ్గర ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది. అయితే అందుకామే నీ దాసులు నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. నేను అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకోను. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవుని నీ కుమారుని లోపలను తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిన్ను నువ్వు ఎక్కుతట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారుని లోపలను తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలను నూనె పోసెను. ఆ పాత్రల నిండా ఏమండి నూనె నిండిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ నిండిపోయినటువంటి ఏమండి ఆ కుండలన్నీ కూడా పాత్రలన్నీ కూడా ఏం చేశారు, నూనెను అమ్మేశారు, అప్పులు తీర్చుకున్నారు. ఆ కుటుంబము కూడా పోషించబడింది. కారణం ఏమిటి? ఏమండి, ఎలీషా గారు చెప్పిన మాట. దేవుని బిడ్డలారా, ఎలీషా గారు చెప్పిన మాట ఆ ఎరుకో పట్టణస్థులందరూ విన్నారు. ఎరుకో పట్టణంలో మంచినీళ్ళుగా మారటానికి గల కారణమయ్యింది. ఇక్కడ ఎలీషాకు శిశువుని భార్య ఎలీషా గారి మాట విన్నది, అప్పులు కూడా తీరిపోయాయి, కుటుంబం పోషించబడుతుంది. ఆ యజమానుడు పిల్లలు పంపించమనే యజమానుడు కూడా విసుకించుకోకుండా వెళ్ళిపోయాడు. అప్పు తీసి డబ్బు తీసుకుని సంతోషముగా తన జీవితాన్ని కాలాన్ని గడుపుకుంటుంది. ప్రేర, ఎలీషా గారి మాట ఆ యొక్క శిశువుని భార్య విన్నది. ఎలీషా గారి మాట, దైవ సేవకుని మాట, అభిషక్తుని మాట, ఆ ప్రవక్తని మాట, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని సేవకుని మాట, ఇదిగో ఆ పట్టణస్థులు విన్నారు, శిష్యుని భార్య విన్నది. అందుచేత దేవుని బిడ్డలారా, వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు, వారు మేలులు పొందుకున్నారు, వారు అభివృద్ధి పొందారు. నీవు నీ సేవకుని మాట వింటే కష్టాలు నీకు ఎందుకు వస్తాయి, నష్టాలు నీకు ఎందుకు వస్తాయి? ఏమి నీ పిల్లల్ని దేవుని పిల్లలకి ఇచ్చుకోవాలని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వాడు లోపడకపోతే నీకు వస్తాయి? దేవుని పిల్లలకి ఇచ్చుకుంటూ దేవుని చిత్తము చేస్తూ దేవుని విశ్వాసం ఉంటూ దేవుని మార్గం నడుస్తూ ఉంటే నువ్వు దీవించబడతావుగా. చీకటికి వెలుగుకు సంబంధం ఉందా? క్రీస్తుకు వెలియలకి సంబంధం ఉందా? దేవుని మందానికి విగ్రహానికి సంబంధం ఉందా? అన్నిలకు మనకు మరి ఏమి సంబంధం ఉందా? లేదు కదా. నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటే దేవుని మాటని వినలేకపోతున్నావు, దేవుని సావుకుని మాట వినలేకపోతున్నావు, దేవుని సావుకుని మాట వినకుండానే నీ పిల్లల జీవితాలను పాడు చేసుకుంటున్నావు, దేవుని సావుకుని మాట వినకుండానే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, దేవుని సావుకుని మాటకు లోబడుకోకుండా నీకు ఇష్టమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ చివరికి దాంట్లో ఏమైనా విఫలమైపోతూ నష్టం వచ్చినప్పుడు కష్టం కలిగినప్పుడు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఆ తర్వాత దేవుని సందుకు వచ్చి అయ్యా నేను ఇలాగో అలాగని నువ్వు చెబుతావు. సమయం దాటిపోయిన తర్వాత ప్రయోజనం ఉందా? పిల్లలకు పెళ్ళిళ్ళిన తర్వాత ప్రయోజనం ఉందా? దేవుని యొక్క పిల్లలారా, ఏమండి ఎలీషా మాట ఆ పట్టణస్థులు విన్నారు, నీళ్లు మంచివిగా మారినాయి. ఎలీషా మాట శిష్యుని యొక్క భార్య వింది, అప్పులు తీరిపోయాయి, తన కుటుంబం అంతా కూడా నెమ్మదిగా శాంతి సమాధానంతో కూడా ఉన్నది. ఇంకా మనం గమనించినట్లయితే ఏమండి గ్రంథంలో 4వ అధ్యాయంలోనే మనం గమనించట 8వ వచనంలో ఒక దిన ముందు అక్కడ ఎలీషా శూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలను ఒక స్త్రీ భోజనము రమ్మని అతనిని బలవంతము చేశాను. ఏమండి ఆ యొక్క శూనేమి పట్టణములో ఉన్నటువంటి ఆ గనురాలు దైవ సేవకుని ఆ పట్టణానికి వచ్చేప్పుడల్లా కూడా మా ఇంటికి వచ్చి ఉండమని బలవంతం చేస్తూ ఉంది. అందుచేత దేవుని బిడలారా, ఆ సేవకుడు వచ్చేప్పుడల్లా కూడా ఆ ఇంటికి వెళ్ళటం, ఆ తల్లిగారు అండి ఆ గనురాలు ఎలీషా గారి ఇంటికి చేర్చుకోవటం, ఆయన కావలసినటువంటి భోజనం ఏర్పాట్లు చేయటం, సేవకుని ద్వారా ఇదిగో మరి ఆ ప్రార్థన చేసుకోవటం జరిగింది. ఒకనొక సమయమున తన యజమాని పిలిచి ఆ గనురాలు అంటుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచు పోచినటువంటి దైవజనుడు భక్తి కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి దైవజనుడు, ఆయన కొరకు మనం ఒక గోడని మనకు గోడ మీద గది కట్టిద్దాం, గది కట్టించి ఆ గదిలో బల్ల పీట దీపస్తంభమును ఏర్పడతాం. దైవ సేవకుడు వచ్చినప్పుడల్లా కూడా ఇదిగో ఆ గదిలోనే రెస్ట్ తీసుకుంటారు, మనం పెట్టిన భోజనం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, అది మనకు మన కుటుంబానికి దీవెనని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఏమండి ఇదిగో ఈ యొక్క గనురాలు ఏం చేసింది దేవునికి బిడ్డలారా
అదిగో ఆ గనురాలు చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క భర్త ఎన్నాడు గోడ మీద గది కట్టించి దాంట్లో బల్ల పీడ దీపస్తంభాన్ని ఏర్పరిచినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఒకానొక సమయమున ఒకానొక రోజున ఈ ఎలీషా తన యొక్క శిష్యులను పంపి గెహాజీని పంపి చదువుతున్నాడమ్మా అయ్యా ఈమె మన యెడల చాలా శ్రద్ధా భక్తి వహించింది గనురాలు కనుక మరి మన ద్వారా ఏమైనా కోరుకుంటుందేమో రాజుతోనైనా అధికారులతోనైనా ఎవరితోనైనా మాట్లాడలేమని కోరుకుందాము వెళ్ళి పరామర్శించరా అడిగిరా పో అని ఎలీషా ఎవరి తన శిష్యుడైన గెహాజీని పంపించినప్పుడు గెహాజీ వెళ్ళి అడిగితే ఆమె ఏమంటుందంటే ఇదిగ 14వ వచనంలో ఎలీషా ఆమె నేను ఏమి చేయగూర్చుందని వాడు అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతున నీ కవికట కుమారుడిని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజనుడైనటువంటి ఇదిగో దైవజనుడైనటువంటి ఆయనతో నా ఎలినవాడా అలాగూ పలకవద్దు నీ దాసులైన నాతో అబద్ధమాడవద్దనను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కానేను మనం ఇక్కడ మూడు విషయాలు గమనిస్తున్నాం ఆ ఎరుకో పట్టణస్తులందరూ ఎలీషా మాట విన్నారు కొత్త పాత్రలు ఉప్పి తీసుకుని వచ్చారు అందుచేత ఎలీషా గారు ఏమండి దానిని బాగు చేశారు అందుచేత ఆ ఎరుకో పట్టణంలో నీళ్లు మంచివిగా మానేట లేఖన సెలవిస్తోంది రెండవది ఎలీషాక శిష్యుని భార్య నా అప్పులు వాడు వచ్చి నా యొక్క ఇద్దరు బిడ్డల్ని తీసుకువెళ్తానని తన యొక్క సమస్యను ఎలీషా ప్రవక్త చెప్పుకున్నప్పుడు నీ దగ్గర ఏముంది అని 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 చెప్పినప్పుడు నా దగ్గర నూనె కుండ మాత్రమే ఒకటి ఉందని చెప్పింది అట్లాగన ఆ నూనె కుండ ఇంకా ఇరుగు పొరుగు వాడి దగ్గర కొన్ని కుండను ఎరుగు తీసుకుని వచ్చి ఏమిటి అప్పు తీసుకుని వచ్చి దాంట్లో ఆ నూనెను పోసినప్పుడు తలుపు వేసుకున్నప్పుడు దేవుని పెట్టారా ఆ కుండల నిండా నూనె నింపినట్టుగా వాక్యం చెబుతుంది ఆ కుండలో ఆ పాత్రలో ఆ నూనెని అమ్ముకున్నాడు అప్పులు కూడా తీరినాయి కుటుంబము పోషించబడతాం మరి ఇక్కడ ఇది మూడోది మనం గమనించినట్లయితే షునేమి పట్టణంలో గనురాలు ఎలీషా ప్రవక్తను ప్రేమించింది ఎలీషా ప్రవక్తను ఏమని గెహాజీ వారు వచ్చినప్పుడల్లా కూడా ఇంటికి చేర్చుకుంటుంది ఈనాడు సేవకుని ఇంటికి చేర్చుకోవడానికి చాలా కష్టమైపోతుంది దేవుని ఇంటికి చేర్చుకోలేరు దైవ సేవకుని ప్రేమించలేరు దేవుని బిడ్డలారా రకరకాలైనటువంటి ఆలోచన సాతాను కుతంత్రపు ఆలోచన సాతాను ఉద్దేశాలు ఏమండి ఏ ఉద్దేశం చేత నువ్వు దేవి సేవకుని ఇంటికి రప్పించుకోలేకపోతున్నావో దేవునికి తెలుసు అందుకే నీకు నష్టం అందుకే నీకు కష్టం దేవుని మాట వినలేకపోతున్నావు దేవుని సేవకుని మాట వినలేకపోతున్నావు దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు దేవుని బిడ్డారా ఇదిగో ఈ గనురాలు ఏం చేసింది ఎలీషాని చేర్చుకుంది కొంతకాలం అయిన తర్వాత ఎలీషా ప్రవక్త గెహాజీని పంపించి అడుగుతున్నాడు మన ఎడల ఏమి శ్రద్ధ భక్తిగా వహించింది సమయం కేటాయించింది మరి గది కట్టించింది భోజనం కూడా ఏర్పాటు చేసింది ఎంతో ప్రయాసపడింది ఆమెకు ఏమైనా మన ద్వారా లాభం కోరుకుంటుందేమో అధికారులతో రాజుతో యువతను మాట్లాడలేము హెల్ప్ చేయలేము వెళ్ళి ఒక మాట అడిగినప్పుడు గెహాజీ అంటే ఆమె ఏమంటుంది నాకు బిడ్డలు లేరని చెప్పింది ప్రేరణ ఎలీషా ఆ మాట విని ఆమె దగ్గరకు వచ్చి మరుసటి ఏట నీ కవుగిట్లో కుమారుడు ఉంటాడని చెప్పాడు మరుసటి ఏట అదే ప్రకారముగా ఆ గనురాలకి దేవుడు బిడ్డనిచ్చాడు ఎందుకని అని ప్రార్థించాడా మాట ఏమని ఎలీషా చెప్పిన మాట ద్వారా ఆ గనురాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు ఎలీషా చెప్పిన మాట ద్వారా ఏమండి ఆ యొక్క శిష్యునికి భార్య రుణములను దేవుడు తీర్చాడు ఎలీషా చెప్పిన మాట ద్వారా ఎరుకో పట్టణంలో నీళ్లు మంచివిగా మారినాయి ఈ సమయం ముందు వాక్యమున్న దేవుని బిడ్డ నీ సేవకుని మాటని వింటున్నావా నీ సేవకురాల మాటని వింటున్నావా వాక్యానుసారమైన మాటే కదా వారు చెప్పేది వారికి మేలుకరమైన మాటే కదా వారిని ప్రేమించే కదా నీకు క్షేమం రావాలని కదా నీవు నీ భార్య నీవు నీ భర్త నీవు నీ బిడ్డలు అన్ని విషయాల్లో దీవించబడాలని సంఘంలో నమ్మకంగా మీరు నడిపించబడాలని దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని దేవుని రాకడ కొరకు మీరు నమ్మకంగా ముందుకి కొనసాగాలని దేవుని మాట దైవ సేవకుని మాట నీకు దేవుడు అనుగ్రహింపచేస్తున్నాడు ఏమండి ఇక ఎలీషా ప్రవక్త దేవుడు ఎన్నుకునేటువంటి వారు దేవుని మాట ఎలీషా ప్రవక్త వింటున్నాడు కానీ
ఎలీషమ్మా అండి ఎలీషా మాట తనకు తనను వెంబడించేటువంటి వారు వింటున్నారు. నా దాసుని దేవుడు పంపించాడు, దేవుని మాట నా దాసుని మాట నా దాసుని మాట నేను వినాలి, వినటం ద్వారా నాకు మేలు, నాకు దీవెన, నాకు ఆశీర్వాదం అని నీవు అనుకోలేకపోతున్నావు. దేవుని బిడ్డారా, దేవుని మాట వినకుండా రకరకాలైనటువంటి జీవితాలు కలిగి ఉంటావు. ఒక మాట మా నాన్నగారు ప్రారంభ దినాలలో మందిరము తాటాక మందిరం వేశారు, అది మరలా అది కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక ఆయన్ని పిలిచి కొంచెం పెద్దగా పెద్ద తీరుగా ఉండేవాడు, ఆర్థికంగా పనిచే ఉండేవాడు, తర్వాత పని మంచిగా చేసేవాడు అని చెప్పి అతన్ని పిలిచి మా నాన్నగారు అన్నారు, అయ్యా మరి మన మందిరం కాల్చేటట్టు మరి కాలిపోయింది కనుక మరలా ఆదివారం వచ్చే లోపల మన మందిరాన్ని తాటికలతో కుట్టుకోవాలయ్యా, మరి మీరు కొంచెం పని చేయాలంటే ఆయన ఏమన్నాడంటే, దేవుని బిడ్డారా అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే వస్తాం, మాకు ఆరోగ్యం కొరకు మీ ద్వారా మేము ప్రార్థన చేయించుకుంటాం, ఇక అంతవరకే కానీ ఇలాంటి పనులలో పాల్గొనటం మాకు కుదరదు, మా వల్ల కాదు. అమ్మగారు చీర నీ పంచే ఆ మందిరం మీద ఆ వాసన మీద కప్పండి, లేదనుకో కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. మేముగా వచ్చి అలా పని విషయంలో పార్టిసిపేట్ చేయాలని చేయలేము, అది మా వల్ల కాదు అని ముఖానే చెప్పేశారు. సరే అయ్యా, నీవు రాకపోతే దేవుని పని ఏం ఆగదు, మీరు అట్లా అంటాం మంచిది కాదు, నీవు బలహీనమైనటువంటి వ్యాధిలో నుంచి దేవుడిని బాగు చేశాడయ్యా, దేవుడిని ఎంతగానో బతికించాడు, కానీ అది అలాగ అనవలసిన మాట కాదు అంటే ఇంకో ఆ మాటకు రకరకాలుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ దినాల్లో దేవుని ఎప్పుడో 40 సంవత్సరాలు పైన ఈ మాట చెబుతా, ఈ మాట అప్పట్లో మరి లెటర్సే, లెటర్స్ వేసే టైం కూడా లేదు, ఫోన్స్ లేవు కదా. తెల్లారి పొద్దునే మా పెద్దనగారి కొడుకులు ఇద్దరు, పెద్ద పెద్దనగారి కొడుకు చిన్న పెద్దనగారి కొడుకు ఇద్దరు వచ్చారు, పిలిచినట్టుగారు వచ్చారు. మా సంఘంలో పక్కన పొలం ఉంటే ఆ పొలంలో ఒక తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు నరికారు, దాంట్లో ఎలవ కడ్డీలు కాలిగుంజలో నెట్టాడు తయారు చేశారు, తాటేకు దాని అన్ని ఆ చెట్లకు వచ్చేటువంటి తాటేకు తీశారు. సాయంత్రం కల్లా కూడా మందిరం తయారైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఈ విశ్వాసి, నేను ఏమి మీకు సహకరించలేనయ్యా, నా వల్ల కాదన్న విశ్వాసి, ఇరుగు పొరుగు వారు సంఘ బిడ్డలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏ మనలాంటి మన అయ్యగారు లాంటి వాళ్ళు అసలు ఈ మచిలీపట్నంలో ఉన్నారు మనం చూస్తామా, ఎవరు వచ్చారు ఇలా ఆశ్చర్యకరంగా కట్టారు. దేవుని మాట, దైవ సేవకుని మాట విని కష్టాల్లో నష్టాల్లో సహకరించలేని విశ్వాసులుగా నేటి దినాల్లో ఉంటున్నారు ప్రియరా. అకుల ప్రిస్కల నిజమైన సహకారులుగా ఉన్నారు, అకుల ప్రిస్కల నిజమైన సహకారులుగా ఉన్నారు దేవుని మంది అపొస్తలుల పౌలు గారికి. వారి కొరకు, పౌలు గారి కొరకు ప్రాణము నిశ్చితకైనను తెగించారు. ఈ దినాన ప్రాణము దైవ సేవకులకు ఇవ్వటం కాదు, దైవ సేవకులు ప్రాణం తీస్తున్నట్టు కనపడుతున్నా. దైవ సేవకుల మాట ఏమండి, ఆనాడు విన్నారు, ఈనాడు వినటలేదు. ఆనాడు దైవ సేవకులకు లోబడ్డారు, ఈనాడు లోబడతలేదు. స్వస్థత కోసం, నెమ్మది కోసం, ఆరోగ్యం కోసం, పొలాల కోసం, పంటల కోసం, గొరిమేక మందుల కోసం ఏమని మాకు లాభం కొరకు ప్రార్థన మాత్రం చేయించుకుంటారు, కష్టాల్లో నష్టాల్లో శ్రమలో శోధలు మాత్రం దూరం అయిపోతారు. దేవుని పిల్లలారా, ఎక్కడ నువ్వు దేవుని మాట వింటున్నావు, ఎక్కడ నువ్వు దైవ సేవకుని మాట వింటున్నావు? ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్త సౌలు పిలిచి అమాలేకీయులు సమస్తమును కూడా నాశనం చేసేసాయి, అమాలేకీయులను వరకున్న గొడ్లను వరకున్న గొర్రెలను మేకలను ఆస్తిని సంపూర్ణముగా నాశనం చేసామని సమూయేలు ప్రవక్త దేవుని బిడ్డ ఎదుగో సౌలుకు చెబుతాడు. అయితే ఆయన చేసిన పని ఏమిటి మనం ఒక మాట గమనించినట్లయితే, దేవునికి బిడ్డలారా, ఆయన సండి సమూయేలు ప్రవక్త చెప్పినటువంటి మాట ఆయన వినకుండా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనంలో అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరసవైతవి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయు, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేవాడెను. సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడంటే సమూయేలును నాశనం చేయమని చెప్పాడు. అయితే దైవజన మాట వినుకోకుండా దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు.
ఏమండి అక్కడ శ్రేష్టమైన వాటిని దాచుకుంటానికి, శ్రేష్టమైన వాటిని ఏమని ఆ ఇంట్లో పెట్టుకోవడానికి అతడు ఇష్టపడ్డాడు. 22వ వచనంలో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ వినుటయు, పొట్టేలు కొరువు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. నీ బలులో నీ అర్పణలో నీ దశభాగంలో నీ మృక్కుబళ్ళు ఏమని ఇవి ముఖ్యం కాదు. దేవుని మాట ముఖ్యం, దైవ సేవకుని మాట ముఖ్యం. ఆ వినటం ద్వారా నువ్వేం పొందుకుంటా? ఆశీర్వాదం పొందుకుంటా, దేవుని పొందుకుంటా. దేవుని పిల్లరా, ఎలీషా మాట విన్నటువంటి ఇదిగో ఆ యొక్క ఆ శిశుని యొక్క భార్య రుణములను దేవుడు తీర్చారు. ఎలీషా మాట విన్నటువంటి ఏమండి ఆ గనురాలు దేవుని బిడ్డలారా ఇదిగో బిడ్డను కొనుక్కోవడానికి కారణమైంది. ఎలీషా మాట విన్నటువంటి ఆ ఇరుకో పట్టణంలో ఉన్నటువంటి పండి ప్రజలు కొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకొచ్చారు. మాట సెలవిచ్చారు, అంతే వాళ్ళు ఆ మాట విన్నారు, నీళ్లు మంచిదిగా మారిని. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటను వింటున్నావా? దేవుని మాట వినలేకపోతున్నావు. అందుకే దేవుని మాట విని, దైవ సేవకుని మాట విని నువ్వు దీవించబడు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ మాట కాదు, లోకపు మాట కాదు, స్నేహితుల మాట కాదు, ఇరుగు పొరుగు వారి మాట కాదు. విశ్వాసులే అవిశ్వాసులుగా ఉంటూ వారికి కూడా సరైనటువంటి వాక్య అనుభవం తెలియక ఏడు తోటి విశ్వాస విశ్వాస మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త ప్రేరణ. వీ హ్యావ్ టు లిసన్ గాడ్స్ వర్డ్. ఇట్ ఈజ్ బెటర్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినటం ద్వారా మనకు మేలు, దేవుని మాట వినటం ద్వారా మనకు ఆశీర్వాదం, దేవుని మాట వింటే మనకు నెమ్మది దొరుకుతుంది. సాతాను ఏం చేస్తాడంటే దేవుని మాట విననివ్వడు, దేవునికి లోపడనివ్వడు ప్రియ దేవునికి కూడా. బట్ సేమ్ టైమ్స్ సాతాన్ డస్ నాట్ అలౌ టు లిసన్ టు గాడ్ వర్డ్. సాతాను దేవుని మాట దైవ సేవకుని మాట విననివ్వకుండా చేస్తాడు. దేవుని మాట వినాలని దేవుని ఆత్మని ప్రేరేపించినప్పటికీ దేవుని మాటకు లోబడుతున్నావా? దైవ సేవకుని మాటకు లోబడుతున్నావా? ఆత్మ నడిపింపు వస్తుందా? సాతాను గిరికి లోబడుతున్నావా? అర్థం చేసుకుని నీవు దేవుని మాటకు లోబడు, వాక్యం చదువు, ప్రార్థన చేయి. నీ సేవకుని మాట, నీ గురువు మాట విను, దాని ద్వారా వచ్చే గొప్ప దీవెనలు పొందుకో. దేవుని మాట వినకుండా ప్రార్థన, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా ఏమండి మౌరు మనసు లేకుండా ఎన్ని చేసినా వ్యర్థం. దేవుని ప్రార్థన చేయి, ఆయన మాట విను, ఆయన మాట విను, ప్రార్థన చేయి. దేవుడిచ్చే గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని అందరి మరొకసారి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం విడిన ప్రియ బిడలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీకు వందలాది వందనాలు, లక్షలాది స్తోత్రాలు, కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు చెల్లించిన ఇంకను మేము మీకు రుణమే ప్రభు, నీకు స్తోత్రాలు. అలనాడు భక్తులు మాట విన్నటువంటి విశ్వాస బృందము పట్నస్థులు ప్రభు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు. ఇదిగో తండ్రి మేము కూడా నీ సేవకుని మాట వినడానికి, నీ ఆత్మను పొందుకోవడానికి, నీ వాక్యానుసారంగా జీవించడానికి మేలులు దీవెనలు ఆశీర్వాదాలు అనుభవించి పొందుకోవడానికి నీ కొరకు నమ్మకంగా ముందుకు కొనసాగేటువంటి కృపను మీరు దాచి నీ ఆత్మతో నింపు నడిపించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలను మీరు పొందుకోమని, నీ మాటలు బిడ్డ హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు ప్రభు ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా, వెయ్యంతలుగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఆర్థికమైన రీతి కాదు, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు కాక ఆత్మీయ మేలులతో ఆత్మీయ క్షేమంతో అభివృద్ధి పొందడానికి ప్రతి సంఘ బిడలకు మీరు అనుగ్రహించి నడిపించి మహిమ మీరు పొందమని, మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఈ లోకానికి త్వరగా రానై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంఘమునకు, సకల పరిశుద్ధులకు, వాక్యముడిన దేవుని కబిడలందరికీ ఇప్పుడు ఎల్ల ప్రసదాకాలముతో నడిపించి వదిలింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. సైతానిక నిలు సర్వనాశం ప్రభు యేసుకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 దేవుని బిడ్డలారా, మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మమ్మల్ని దీవించి ఆశించినగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.